హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 12th చాప్టర్ సర్కిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.4లో 5, 6, 7, 8, 9 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 5th ప్రాబ్లం. ఇన్ ది ఫిగర్ ఓ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఓఎం ఇస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓఎం అంటే ఇది పర్పెండిక్యులర్ అనమాట, కార్డ్ మీదకి గీసినటువంటి పర్పెండిక్యులర్. ఏబి అనేది కార్డ్, లెంగ్త్ ఆఫ్ ఏబి ఇచ్చారు, అలానే పర్పెండిక్యులర్ కూడా ఇచ్చారు. అయితే రేడియస్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది రేడియస్ కాబట్టి ఓఏని కానీ లేదా ఓబీని కానీ జాయిన్ చేసుకోవాలి. ఓఏ అన్న రేడియస్సే, ఓబి అన్న కూడా రేడియస్సే. సో ఓఏ కనుక్కుంటే మనకి రేడియస్ వచ్చేసినట్లే. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ ఓ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఓ ఈజ్ సెంటర్ ఆఫ్ సర్కిల్, అలానే కార్డ్ లెంగ్త్ ఇచ్చారు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఓఎం ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓఎం అనేది ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసినట్లయితే అది కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఓఎం బైసెక్ట్స్ ఏబి, బైసెక్ట్స్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్. సో ఏఎం 4 ఉంటుంది, ఎంబి కూడా 4 ఉంటుంది. ఏఎం ఇస్ ఈక్వల్ టు ఏబీలో హాఫ్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి అంటే 8/2, 4 సెంటీమీటర్స్ ఉంటుంది 4. ఓఎం ఏమో 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ కాబట్టి 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం యూజ్ చేసుకుని హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అంటాము. సో ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఓఎంఏ, యాంగిల్ ఎం ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారం, ఫ్రమ్ పైథాగరస్ థీరం, ఈ థీరం మీకు 10th క్లాస్లో వస్తుంది. ఫ్రమ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ఏంటి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అంటాము. అంటే ఇది 90 డిగ్రీస్, దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్ ఓఏ అవుతుంది. ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏఎం, ఇంకొక సైడ్ ఓఎం అవుతుంది. ఏఎం స్క్వేర్ ప్లస్ ఓఎం స్క్వేర్. హైపోటెన్యూస్ కనుక్కోవాలి, ఓఏ వాల్యూ కనుక్కోవాలి. ఓఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏఎం వాల్యూ 4, ఓఎం వాల్యూ 3 స్క్వేర్. 16 + 3 స్క్వేర్ అంటే 9. ఓఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, మనకి ఓఏ కావాలి కాబట్టి రెండు వైపులా కూడా స్క్వేర్ రూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ √25. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఓఏ ఇస్ ఈక్వల్ టు 25కి స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ 5. అయితే మనకి రేడియస్ అనేది నెగిటివ్ నెంబర్స్లో ఉండదు కాబట్టి +5ను తీసుకుంటాము. అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇన్ ది ఫిగర్ ఓ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఓఎం అండ్ ఓఎన్ ఆర్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది కార్డ్స్ పీక్యూ అండ్ ఆర్ఎస్. ఇఫ్ ఓఎం ఇస్ ఈక్వల్ టు ఓఎన్ అండ్ పీక్యూ ఇస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఫైండ్ ఆర్ఎస్. చూడండి, ఓఎం ఓఎన్ ఈ రెండు కూడా పర్పెండిక్యులర్స్, పీక్యూ అనేది కార్డ్, ఆర్ఎస్ కూడా కార్డే. ఈ 2 కార్డ్స్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్స్, ఓఎం పర్పెండిక్యులర్ టు పీక్యూ, ఓఎన్ పర్పెండిక్యులర్ టు ఆర్ఎస్. అయితే మనకి లెంగ్త్ ఆఫ్ పీక్యూ ఇచ్చారు 6 సెంటీమీటర్స్, లెంగ్త్ ఆఫ్ ఆర్ఎస్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఓఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఓఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, పీక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ కార్డ్స్, పీక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ కార్డ్స్. అలాగే ఓఎం ఓఎన్ అనేవి కార్డ్స్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్స్, అలానే ఈ రెండు ఈక్వల్. ఓఎం ఇస్ ఈక్వల్ టు ఓఎన్ అని ఇచ్చారు. ఓఎం అనేది పీక్యూ కార్డ్కి పర్పెండిక్యులర్, ఓఎన్ అనేది ఆర్ఎస్ కార్డు మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్. సో మనకి పీక్యూ ఆర్ఎస్ ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే
సెంటర్ నుంచి ఈ కార్డ్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓఎం డిస్టెన్స్ ఎంతో ఓఎన్ కూడా అంతే, రెండు ఈక్వల్ అని ఇచ్చారు. కాబట్టి సెంటర్ నుంచి పీక్యూ కార్డ్ ఎంత దూరం అయితే ఉందో సెంటర్ నుంచి ఆర్ఎస్ కార్డ్ కూడా అంతే దూరంలో ఉంది. సో కార్డ్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ విచ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్. సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కార్డ్స్ లెంగ్త్ ఈక్వల్గా ఉంటుంది. సో పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. మన పీక్యూ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఆర్ఎస్ కూడా 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఏ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఏ అనేది సెంటర్, ఏబిసిడి అనేది స్క్వేర్ అంట. ఇఫ్ బీడి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీని డిని జాయిన్ చేస్తే 4 సెంటీమీటర్స్ ఉంటుంది. దెన్ ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అయితే ఈ సర్కిల్కి రేడియస్ కనుక్కోవాలి. చూడండి, రేడియస్ అంటే సెంటర్ నుంచి సర్కిల్ మీదకు ఉన్నటువంటి పాయింట్ని జాయిన్ చేస్తే వచ్చేది రేడియస్, అంటే లెంగ్త్ ఆఫ్ ఏసీ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఏబిసిడి అనేది స్క్వేర్ అని ఇచ్చారు. స్క్వేర్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలానే డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే లెంగ్త్ ఆఫ్ ఏసీ ఎంతో లెంగ్త్ ఆఫ్ బీడీ కూడా అంతే. మనకు ఆల్రెడీ లెంగ్త్ ఆఫ్ బీడీ ఇచ్చారు, 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఏని సీని జాయిన్ చేస్తే ఇది ఒక డయాగ్నల్ అవుతుంది, అలానే బీడీని జాయిన్ చేసినట్లయితే ఇది ఒక డయాగ్నల్. బీడీ లెంగ్త్ ఇచ్చారు. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాము. ఏ ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. సో మనకి ఈ స్క్వేర్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఏసీ అండ్ బీడీ ఆర్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ స్క్వేర్. వీ నో ఇన్ స్క్వేర్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ స్క్వేర్. స్క్వేర్లో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. మనకు ఆల్రెడీ బీడీ లెంగ్త్ ఇచ్చారు కాబట్టి ఏసీ కూడా 4 సెంటీమీటర్సే అవుతుంది. ఇక్కడ మనకి ఈ ఫిగర్లో చూసినట్లయితే ఏసీ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్కి ఇచ్చారు. నెక్స్ట్ 8th ప్రాబ్లం. డ్రా ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్ అండ్ దెన్ డ్రా 2 కార్డ్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఎంత రేడియస్తో అయినా సరే, మన ఇష్టం వచ్చినంత రేడియస్తో సర్కిల్ని డ్రా చేసి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే విధంగా 2 కార్డ్స్ని డ్రా చేయాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత రేడియస్తో అయినా సరే ఒక సర్కిల్ని డ్రా చేసుకోవచ్చు. సో కనీసం ఒక 2 సెంటీమీటర్స్ రేడియస్ అన్న తీసుకుని ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. ఫస్ట్ నెక్స్ట్ సెంటర్ని గుర్తుపెట్టిన తర్వాత సెంటర్ ఓ ఎనీ 2 రేడియస్ని డ్రా చేయాలి. సో ఓ నుంచి నేను ఇటు ఒక రేడియస్ని డ్రా చేస్తున్నాను, అలానే ఇటు ఒక రేడియస్ని డ్రా చేస్తున్నాను. సెంటర్ నుంచి సర్కిల్ మీదకున్న పాయింట్కి జాయిన్ చేస్తే వచ్చేది రేడియస్. సో ఓఏ ఈజ్ రేడియస్ అండ్ ఓబి ఈజ్ ఆల్సో రేడియస్. నెక్స్ట్ మనం ఎంతైతే రేడియస్ తీసుకున్నామో దానికంటే తక్కువ రేడియస్ తీసుకొని ఇప్పుడు సెంటర్ నుంచి మనం గీసిన ఈ రేడియస్ మీదకి ఒక ఆర్క్ని డ్రా చేద్దాము. మనం గీసిన సర్కిల్ రేడియస్ కంటే కూడా తక్కువ ఉండాలి. సో నేను సర్కిల్ రేడియస్ కంటే తక్కువ తీసుకుని ఇప్పుడు మనం గీసినటువంటి ఈ రేడియస్ మీదకి ఆర్క్స్ని డ్రా చేస్తున్నాను. డ్రా ఆర్క్స్ ఫ్రమ్ సెంటర్ టు రేడియస్. సో ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మీట్ అయ్యేటట్లుగా చూసుకుని ఒక కార్డుని డ్రా చేయాలి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం ఓఎం అనుకున్నట్లయితే ఇంటర్సెక్షన్ పాయింట్ని, ఇది ఓఎన్ అవుతుంది.
ఓఎం ఎంత డిస్టెన్స్లో ఉందో ఓఎన్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. సో సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే కార్డ్స్ లెంగ్త్ కూడా ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇన్ ది గివెన్ ఫిగర్ ఓ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఏబిసిడి ఆర్ ఈక్వల్ కార్డ్స్. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఫైండ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ సిఓడి ఓసిడి. సో ఇక్కడ ఏబిసిడి అనేవి కార్డ్స్, ఈ రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చారు. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్ అనే పాయింట్ని యూజ్ చేసుకుని ట్రయాంగిల్ ఓసిడిలో ఉన్నటువంటి యాంగిల్స్ని కనుక్కుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. Given O is center of the circle. O is center of the circle. అలానే టూ కార్డ్స్ ఇచ్చారు, ఏబిసిడి ఏబిసిడి. ఈ రెండు కూడా ఈక్వల్ అంట. ఏబి కామా సిడి ఆర్ ఈక్వల్ కార్డ్స్ అంటే వాటి లెంగ్త్ ఈక్వల్గా ఉంటుంది. సో ఈక్వల్ కార్డ్స్ సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ని ఫామ్ చేస్తాయి. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్. సో ఇక్కడ సెంటర్ దగ్గర అంటే ఈ ఏబి కార్డ్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ ఏఓబి, సిడి కార్డ్ సెంటర్తో ఫామ్ చేసే యాంగిల్ సిఓడి. సో యాంగిల్ ఏఓబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి అవుతుంది. రెండు ఈక్వలే. యాంగిల్ ఏఓబి 70 ఇచ్చారు కాబట్టి యాంగిల్ సిఓడి కూడా 70 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ 70 డిగ్రీస్. ఇప్పుడు ట్రయాంగిల్ ఓసిడి తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓసిడి ఓసి ఇస్ ఈక్వల్ టు ఓడి బికాస్ రేడియై. ఈ రెండు కూడా రేడియై అనమాట. రేడియస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఓసి ఇస్ ఈక్వల్ టు ఓడి. సో టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ డి, ఓడికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ సి. సో యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఆ రెండు రేడియైకి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అని రాసుకోవచ్చు. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ సి ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. యాంగిల్ సిఓడి 70 డిగ్రీస్. యాంగిల్ డి కూడా ఈక్వలే. యాంగిల్ సి యాంగిల్ డి ఈక్వల్ కాబట్టి యాంగిల్ డి కూడా ఎక్సే అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. 70 రైట్ సైడ్ వెళ్తే -70 అవుతుంది. 180లో నుంచి 70 మైనస్ చేస్తే 110 డిగ్రీస్. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ బై 2. 255 110 అవుతుంది. అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 55 డిగ్రీస్. ఎక్స్ అంటే మనం యాంగిల్ సిని ఎక్స్ అనుకున్నాం. అంటే యాంగిల్ సి 55 డిగ్రీస్, యాంగిల్ డి కూడా 55 డిగ్రీస్. అలానే యాంగిల్ సిఓడి ఏమో 70 డిగ్రీస్ వచ్చింది. సో ట్రయాంగిల్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ సిఓడిలో ఉండే యాంగిల్స్ అన్నీ కనుక్కోమన్నారు.